ప్రాణాలు తీసుకుని దూరం అయిపోవడం తప్ప నాకింకో దారి లేదు. దారి లేదు. ఎన్ని రోజులు ఇలా తలుపులు మూస్తావమ్మా? నా కోసం వీధి తలుపులు తెరుచుకునేదాకా. ఈ ఇంటి తలుపులు బయట నుంచి లోపలికి వచ్చే వాళ్ళ కోసమే తప్ప ఇక్కడి నుంచి ఎవరిని బయటికి పంపించడానికి మాత్రం ఏర్పాటు చేయలేదమ్మా. వెళుతురు వస్తే చీకటి వెళ్ళిపోవాల్సిందే కదా. నువ్వు వెళ్ళిపోయాక ఆ చీకటే మిగిలిపోతే? మీ నట్టింట్లో దీపం వెలిగించడానికి ఇంకొక కోడల్ని తీసుకురండి. ఆ దీపానివి నువ్వే కదమ్మా. మీ నట్టింట్లో వెలుగు నింపలేని ఈ మట్టి ప్రమిద మీద మీకెందుకు మావయ్య ఇంత చాలి? ఇదే పరిస్థితి మా ఆదిత్యకి ఎదురైతే వాడికి ఏ కాలో చేయో పోయి అవిటివాడిగా మారిపోతే? నువ్వింకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా అని మేమంటే? మామయ్య, నేను అనలేని మాటలు, నువ్వు వినలేని మాటలు మన మధ్య ఎందుకమ్మా? ఎప్పటికైనా తెలియాల్సిన ఆ ఒక్క మాట మీ అత్తయ్య గారితో చెప్పి ఆవిడ ఏమంటుందో విని ఆ తర్వాత నిర్ణయం తీసుకోమ్మా. ఇది నేను తీసుకున్న నిర్ణయం, ఎవరి అభిప్రాయాలతోనూ నాకు పని లేదు. ఏ క్షణం నేను తల్లిని కాలేనని తెలిసిందో ఆ క్షణంలోనే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇందులో మార్పు ఉండదు. స్వప్న, నేను ఇదంతా చూడలేకపోతున్నానమ్మా. అందరూ నిన్ను ద్వేషిస్తుంటే భరించలేకపోతున్నాను. ఇక నా వల్ల కాదనుకున్న రోజు మాత్రం అందరికీ నిజం చెప్పేస్తాను. చెప్పండి మామయ్య. ఎక్కడో ఒక చోట నేను బ్రతికే ఉండాలి అనుకుంటే ఈ నిజాన్ని దాచిపెట్టండి. అసలు బ్రతికే ఉండకూడదు అనుకుంటే ఏ క్షణమైనా సరే మీ ఇష్టం, నిజం చెప్పేయండి.